పెనుగొండ రాజకీయం సిగపట్ల పరంపరంగా సాగుతుంది. కేవలం అధికార పక్షంలోనే కాదు, విపక్షంలోనూ అదే ధోరణి. ఇరు శిబిరాల్లోనూ ఒక మహిళా నేతతో మరొక మాజీ మంత్రి పోటీ పడుతున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. అధికార పార్టీలో ఎమ్మెల్యే ఎంపీల మధ్య ఇరు శిబిరాలుగా పెనుగొండ మారిపోయింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సవితమ్మ, అదేవిధంగా ఎంపీగా ఉన్న పార్థసారథి మధ్య ఎన్నికల ముందు నుంచి ఆధిపత్య పోరు కనిపించింది. పెనుగొండ సీటు కోసం నాదంటే నాదేనంటూ ఇద్దరూ పోటీ పడ్డారు. అయితే చివరి నిమిషంలో ఒకరికి ఎంపీ ఇచ్చి మరొకరికి ఎమ్మెల్యే సీటు అన్నట్టుగా చంద్రబాబు సర్ది చెప్పారు. అది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడింది. 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కంచుకోట లాంటి నియోజకవర్గంలో మళ్ళీ పాగా వేసేందుకు తోడ్పడింది. ఇరువురు నాయకులు కలిసి బరిలో దిగడం వల్ల ఇరు శిబిరాలు కలిసి పనిచేసిన కారణంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అది పెనుగొండ అసెంబ్లీ స్థానంతో పాటు హిందూపురం ఎంపీ సీటు కూడా గెలుచుకోవడానికి ఉపయోగపడింది. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఇరు శిబిరాలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పెనుగొండ కేంద్రంగానే పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అటు లిక్కర్ షాపుల దగ్గర నుంచి మైనింగ్ వ్యవహారాల వరకు, కియా పరిణామాల నుంచి ఇతర అన్ని చోట్ల భూ కేటాయింపుల వరకు ప్రతి దాంట్లోనూ ఇరువురు ఒకరిపై ఒకరు పై చేయి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మహిళా మంత్రిగా ఉన్న సవితమ్మను కట్టడి చేయడం కోసం సీనియర్ నేత పార్థసారథి చేస్తున్న ఎత్తులతో పెనుగొండ టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. సరిగ్గా అదే సమయంలో వైఎస్ఆర్సీపీలోనూ ఇలాంటి వ్యవహారమే సాగుతుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముంగిట కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు ట్రాన్స్ఫర్ అయిన ఉషశ్రీ చరణ్ ప్రస్తుతం పెనుగొండ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆమెను కొనసాగించడం మీద మాజీ మంత్రి శంకర్ నారాయణ అసంతృప్తిగా ఉన్నారు. శంకర్ నారాయణను మొన్నటి ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానానికి అవకాశం కల్పించారు. అయితే ఆయనకి ఇష్టం లేకపోయినా అనంతపురం బరిలో దిగి చివరకు ఓటమి పాలయ్యారు. పెనుగొండలో ఉషశ్రీ చరణ్ కూడా ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇరువురు మళ్ళీ పెనుగొండ మీద పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్ తమదంటే తమదేనంటూ ఇరువురు నేతలు ఆశపడుతున్నారు. అయితే ఇరువురు స్థానికేతరులు కావడంతో ఇరువురికి అంతంత మాత్రంగానే పెనుగొండలో ఆదరణ కనిపిస్తోంది. దాంతో పెనుగొండ రాజకీయాల్లో పట్టు కోసం ఇటు ఒక మహిళా నేత ఉషశ్రీ చరణ్తో శంకర్ నారాయణ పోటీ పడుతుంటే, అటు తెలుగుదేశం పార్టీలో సవితమ్మతో పార్థసారథి పోటీ పడుతున్నారు. ఇరు శిబిరాల్లోనూ ఇద్దరు మహిళా నేతలు, మరొక ఇద్దరు సీనియర్ పురుష నేతలు పోటీ పడుతున్నటువంటి తరుణంలో పెనుగొండ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఇలాంటి ఆధిపత్య పోరు ఎక్కడి వరకు దారితీస్తుంది, ఏ పార్టీ పుట్టి ముంచుతుందన్నది కీలకమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.